హలో పిల్లలు, అందరూ ఎలా ఉన్నారు? సో ఇప్పుడు మీ ముందైతే సిన్చాన్, డోరేమాన్ అండ్ బ్లాక్ లిటిల్ సింగం అండ్ అలాగే నోబితా ఉన్నారు. సో ఈ నలుగురికి నాలుగు లారీలు అయితే ఉన్నాయి. సో ఈ నలుగురు లారీలు పట్టుకుని ఇప్పుడు ఏం చేస్తారో తెలుసా? సో ఈ నలుగురు వెళ్ళి ఏంటంటే మన సిటీలోనే లగ్జరియస్ షిప్స్, బోట్స్ ఎక్కడెక్కడ ఉంటాయో సో అవన్నీ వెళ్ళి ఏంటంటే ఫైన్ చేసి మన సైమన్ బాబాయ్ ఉంటాడు కదా, సో మన సైమన్ బాబాయ్కి అయితే అమ్మేయాలి. సో ఎవరు ఎక్కువ రేటుకి అమ్మితే వాళ్ళే ఈ వీడియో విన్నారు. సో సిద్ధమా? సో ఈ నాలుగు లారీల్లో ఒక్కొక్కరు వెళ్తారు. సో ఈ సిటీల్లోనే కాస్ట్లీయెస్ట్ బోట్స్ ఎక్కడున్నాయో, పడవలు, సో షిప్స్ ఎక్కడున్నాయో ఏంటంటే చూసి చూసి సో మన సైమన్ బాబాయ్కి అయితే అమ్మాలరా, సిన్చాన్, డోరేమాన్, లిటిల్ సింగం అండ్ అలాగే నోబితా, సో ఎవరైతే ఎక్కువ రేటు అమ్ముతారో వాళ్ళే ఈ వీడియో విన్నర్. సో ఈ వీడియో విన్నర్ అయిన వాళ్ళకి ఏంటో తెలుసా? సర్ప్రైజ్ గిఫ్ట్ కూడా ఉంది. సో ఆ గిఫ్ట్ ఏంటనేది మీకు లాస్ట్లో కానీ చెప్పను. సో మీరు అయితే ఒక్కొక్కరు వెళ్ళండి. సో వెళ్ళి సో బోటు కాస్ట్లీయెస్ట్ బోస్ట్ మన సిటీలో ఉన్నది, సో తీసుకుని వచ్చి మన సైమన్ బాబాయ్కి అయితే అమ్మండి, సరేనా? సో జాగ్రత్తగా వెళ్ళండి. సో మీరు ఇప్పుడు జాగ్రత్తగా వెళ్ళలేదకో మీరు అయితే ఓడిపోతారు. సో ఓడిపోతే ఏమీ రాదు. ఒకవేళ కానీ మీరు వీడియో కానీ నగ్గితే సో వండర్ఫుల్ గిఫ్ట్స్ అయితే మీకోసం అయితే ఎదురు చూస్తున్నాయి. సో జాగ్రత్తగా వెళ్ళండి. సో కాస్ట్లీ బోస్ట్ తేవండి, సైమన్ బాబాయ్కి అమ్మేయండి, ఓకేనా? సో వెళ్ళండి. సో ఫస్ట్ ఎవరు వెళ్తారు? ఇక్కడైతే సిన్చాన్, డోరేమాన్, బ్లాక్ లిటిల్ సింగం అని అడిగి నోపుతా ఉన్నారు. సో ఫస్ట్ ఎవరు పంపుదాం? రే సిన్చాన్, ఆగాగు, నిన్ను మట్టుకే ఫస్ట్ పంపను. నువ్వు కానీ ఫస్ట్ వెళ్తే సిటీలో ఉన్నాయి అన్ని కాస్ట్లీ బోట్స్ అన్ని పగలు కొట్టేసి నీకు కావాల్సింది ఒకటి తీసుకుని సైమన్ బాబాయ్కి అమ్మేస్తావు. నీకు మట్టుకి పంపను. ఎవరిని పంపుదాం ఫస్ట్? అరే డోరేమాన్ కన్నా, డోరేమాన్ గడు కూడా దోలోడే, ఆను కూడా పంపొద్దు. అరే మీరు నోబితా, లిటిల్ సింగం. సో మీరిద్దరిలో ఎవరు వెళ్తారంటే లిటిల్ సింగం, నువ్వు వెళ్ళరా? ఏంటి నేనా? సరే సరే మామా, థ్యాంక్ యూ వెరీ మచ్ మామా. ఫస్ట్ ఏ నన్ను పంపించినందుకు చాలా 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 థ్యాంక్ యూ. పిల్లలు ఇప్పుడైతే నేనైతే వెళ్తున్నాను, అందరూ ఈ బ్లాక్ లిటిల్ సింగానికి ఆల్ ది బెస్ట్ చెప్పండి, సరేనా? సో ఇప్పుడైతే వెళ్ళి మంచి కాస్ట్లీ బోట్ అయితే నేను తీసుకొస్తాను మామా, నేను తీసుకొస్తాను. నువ్వేమీ కంగారు పెడుకో, కాస్ట్లీ బోట్ నేను తీసుకొచ్చి సైమన్ బాబాయ్కి అయితే అమ్మేస్తాను. సో దాని తర్వాత నాకు బోల్డ్ డబ్బులు వస్తాయి అండ్ అలాగే ఈ వీడియో విన్నర్ కూడా అయిపోతా. పిల్లలు మనం అయితే వెళ్ళిపోదాం. సో వెళ్ళిపోయి సైమన్ బాబాయ్కి ఒక కాస్ట్లీ బోట్ అయితే అమ్మేద్దాం. సో చూద్దాం మనకి ఎక్కడెక్కడ బోట్స్ ఉంటాయో నాకు తెలిసిన సీక్రెట్ ప్లేసులు. సో ఆ ప్లేసుల్లోకి వెళ్ళి మనం ఏంటంటే బోట్ అయితే ఒకటైతే తెచ్చేద్దాం. అండ్ అలాగే మీరు ఎవ్వరికీ చెప్పకండి, ఎందుకంటే సీక్రెట్ ప్లేసెస్ నాకు ఒక్కడికే తెలుసు, సరేనా? సో మనం అయితే లారీ తీసాం. ఇది పుష్ప లారీలు పెట్టినా బాగానే ఉండు, పుష్ప లారీలు అయితే లేవంట. సో మనం అయితే ఈ 10 టైర్స్ ఉంటాయి ఈ లారీకి, సో మొత్తం. సో ఈ లారీ మీద అయితే వెళ్ళిపోదాం. చూడండి చూడండి ఎంత పెద్దగా ఉందో లారీ మటుకి. సో ఈ లారీ వెనకాల మన బోట్ అయితే పెట్టుకుని సైమన్ బాబాయ్కి అయితే అమ్మేయాలి. ఇప్పుడు అయితే ఏ ప్లేస్లో ఉంటారు? రే కారు ఎవడు అడ్డంగా వచ్చాడు, రే అడ్డ తప్పుకోరా బాబు, కారు అడ్డంగా వచ్చేసించో. ఎక్కడికి వెళ్ళాలి, ఏ ప్లేస్కి వెళ్ళాలో నాకైతే అర్థం కావట్లేదు పిల్లలు. అసలు ఏ ప్లేస్కి వెళ్ళాలి, ఎక్కడ తేవాలి ఏంటో చూద్దాం. బాబాయ్ ఏమైనా మంచిది ఏమైనా చూస్తారేమో, అదే మనకి మంచి బోట్స్ ఏమైనా ఉంటాయేమో చూద్దాం. సో అండ్ అలాగే మీరు ఇంకా వీడియోకి లైక్ చెప్తే పిల్లలు ఫాస్ట్గా అయితే వీడియోకి అయితే లైక్ చేసేయండి, సరేనా? సో వీడియోకి లైక్ చేస్తే సూపర్ ఉంటుంది. సో నేనైతే సో మంచి కాస్ట్లీ ఏరియా అయితే ఇక్కడ ఒకటి ఉంది, సో అక్కడికి అయితే వెళ్తాను. సో అక్కడికి వెళ్ళి నేనైతే తెచ్చి పిల్లలు ఇక్కడ అయితే ఒక చిన్న బీచ్ లాంటిది ఒకటి ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే మనకు అయితే ఇక్కడే ఉంటాయి. సో ఇక్కడే చాలా బోట్స్ అయితే ఉంటాయి నీటిలో. సో తెలియకుండా ఎవరికి తెలియకుండా మనం జాగ్రత్తగా ఒక బోట్ అయితే తీసుకొచ్చేద్దాం పిల్లలు. అదిగోండి అదిగోండి నీటిలో చూడండి, చాలా బోట్లు అయితే కూలిపోయి ఉన్నాయి. కానీ ఈ బోట్లు చాలా ఖరీదేమి ఉండవు. కానీ అక్కడ చూడండి ఏదో పెద్ద బోటే ఉన్నట్టుంది. ఈ బోట్లు ఎవరో ఉన్నారే జనం. అమ్మో వీళ్ళని పోలీసుని పోయి పెడతాం. రే అట్లాగండి రా, నేను పోలీసుని. ఏ అట్లాగండి, అది అది రే అట్లాగితే అరెస్ట్ చేయమంటారా? పిల్లలు వాళ్ళు అయితే పారిపోతున్నారు, నేను నిజంగానే పోలీసు అనుకుంటున్నారు వాళ్ళు. ఇది మనకే కావాలి. సో ఇప్పుడైతే ఈ బోట్ని ఎలాగైనా మనం అయితే తీసుకెళ్ళిపోవాలి. వాళ్ళు అయితే చూడండి పారిపోతున్నారు, లేకపోతే బోట్లో బెట్టింగ్ ఆడుతున్నారా అయ్యిపోతారు ఇంకొకసారి. బోట్లో ఏమైనా ఇల్లీగల్ గేమ్స్ ఆడితే అది అది. సో మనం అయితే ఈ బోట్ని అయితే తీసుకెళ్ళిపోదాం. అది అది ఈ బోట్ అయితే చూడండి, వామ్మో ఎంత స్పీడ్ వెళ్తుంది అంటారు వా బోట్. ఓరిని ఈ బోట్ను అయితే లారీ మీద అయితే పెట్టేద్దాం పిల్లలు. లారీ మీద పెట్టేసి ఈ బోట్ని మనం ఏంటంటే మన సైమన్ బాబాయ్కి అయితే అమ్మేద్దాం. వామ్మో ఈ లారీని అయితే వడ్డీకి అయితే తీసుకొద్దాం. ఇదిగోండి చూడండి, అదే పుష్ప లారీ అయితే వేరే లెవెల్లో ఉన్ను. కానీ ఇది పుష్ప లారీ కన్నా చాలా పవర్ఫుల్ లారీ. ఈ లారీ ఏంటో తెలుసు నీకు? ఈ లారీ 10 టైర్స్ లారీ ఇది. సో టైర్లు అయితే 10 కాదు, చాలా టైర్స్ ఉన్నట్టున్నాయే. సో ముందేమో 6 టైర్లు, వెనకాల 6 టైర్లు, మొత్తం 12 టైర్లు లారీయా. వామ్మో. సో మనం అయితే ఇక్కడ అయితే బోట్ను అయితే ఇక్కడ అదే లారీని అయితే అక్కడ పార్క్ చేసాం.
సో ఈ బోట్ను అయితే తెచ్చి ఆ లారీ మీద అయితే పెట్టేద్దాం పిల్లలు, చెల్లో చెల్లో మనం అయితే పెట్టేద్దాం. అమ్మయ్య ఈ బోట్ను అయితే తిప్పిద్దాం. అరే బోటు, ఈ బోట్ను అయితే పెట్టాలి. సో స్లోగా అయితే పెట్టేద్దాం. బోట్ను అయితే ఒకసారి చూడండి, స్టీరింగ్ అబ్బాబ్బా సీట్లు చాలా అంటే చాలా కాస్ట్లీ బోట్ లాగా ఉంది ఇది మట్టికి. సో వైట్ అండ్ వైట్ బోట్ ఇది. సో సూపర్ ఉంది బోటు, సో నాకు నచ్చేసింది. సో పిల్లలు ఇదైతే బోట్ను అయితే నేను అయితే ఇప్పుడు అయితే లారీ మీద అయితే పెట్టాలి. స్లోగా అయితే లారీని అయితే కొంచెం సరిగ్గా పార్కింగ్ చేయాలబ్బా ఈ లారీ మట్టికి. అది అది లారీని సైడ్కి పార్క్ చేద్దాం. సో ప్యాక్ చేసి ఏంటంటే ఈ బోట్ను అయితే తీసుకొచ్చేద్దాం. వామ్ అది లారీని అయితే స్ట్రైట్గా పెట్టాను. సో ఇప్పుడు అయితే ఏంటంటే బోట్ను అయితే తీసుకొచ్చేయాలి. ఆగండి ఆగండి చెప్తాను. ఇక్కడైతే ఒక ప్లాన్ అయితే వేసాను. వామ్మో ఈ లారీ ఏంట్రా బాబు సైడ్కి కూడా వంగిపోతుంది. వామ్మో ఈ లారీ మామూలుగా లేదుగా. సో ఇప్పుడైతే ఇక్కడ ఇక్కడ ఇంకొక బోట్ ఉందని ఇన్ఫర్మేషన్ వచ్చింది. అందుకే ప్లాన్ మ్యాచ్ చేసా. సో ఇక్కడ ఏం బోట్ ఉంది, ఇక్కడ ఇంకొక బోటు, ఈ బోటు. వామ్ము పిల్లలు, అక్కడ ఉన్న బోట్ ఇక్కడ ఉన్న బోట్ ఒకటే. సో రెండింటిలో ఏది తీసుకున్నా పర్లేదు, కానీ ఇది రోడ్డుకి దగ్గరలో ఉంది కాబట్టి ఇది అయితే తీసేసుకుందాం. ఆగండి, ఇది తీసుకుని మనం కానీ సైమన్ బాబాయ్కి అమ్మామా మనకి $1,00,000 అని ఇచ్చేస్తాడు నాకు తెలిసిన మట్టికి. సో మనం అయితే ఇది అయితే బోట్ అయితే లారీ మీద అయితే పెట్టేద్దాం. ఆగండి ఆగండి. అరే పిల్లలు ఒకసారి ఆగండి, నా ఇయర్ ఫోన్స్లో ఏదో కాల్ వచ్చినట్టుంది. హలో ఎవరు, ఏంటి, అవునా, సరే సరే ఇప్పుడే వెళ్తాను. అరే పిల్లలు నేను అయితే ఇయర్ ఫోన్స్ పెట్టుకుని ఫోన్ అయితే మాట్లాడాను. ఇక్కడ ఇంకొక బోట్ ఏదో ఉందంట. సో ఆ బోటు చాలా కాస్ట్లీ అంట. మనం అయితే ఆ బోట్ కాడికి వెళ్ళి ఆ బోట్ అయితే అమ్ముదాం. మనకైతే ఈ బోట్ అయితే వద్దు. అమ్మో పోలీసులు ఉన్నారు ఇంటి ఇక్కడ. ఓరి నాయన పోలీసులు చూడండి, ఏదో చేసింగ్ జరుగుతుంది ఇక్కడ. నాకు తెలిసిన మట్టికి ఇక్కడ ఏమైనా దొంగలు కానీ తిరుగుతున్నారా ఏంటి కొంపతీసి. అయ్యో బాబోయ్ పోలీసులు అయితే చేసింగ్. అరే పిల్లలు ఇదిగోండి, మనకి కొత్తగా ఒక లొకేషన్ అయితే వచ్చింది. బ్లూ లిటిల్ సింగ్ ఫోన్ చేసి కొత్తగా ఒక బోట్ ఉందని చెప్పాను నాకు. ఇదిగోండి బోట్, అది ఈ బోట్ కనబడుతుంది కదా చూడండి పిల్లలు. ఇది అయితే బోట్ అయితే చాలా అంటే చాలా బాగుంది కదా. వామ్మో ఈ బోట్ ఏంటి ఇంత పెద్దగా ఉంది. అరే పిల్లలు దీనికి అయితే మోటార్ కూడా అక్కర్లేదు. ఇది ఒక్కొక్కసారి మనకి పెట్రోల్ అయిపోయినాయి బోటు, మనకి సముద్రంలో గాలి వేస్తుంది కదా, ఆ గాలి ద్వారానే ఈ బోట్ అయితే స్ట్రైట్గా అయితే వెళ్ళిపోతుంది. సో ఇది ఒక్కొక్కసారి మనకి ఏంటంటే ఇంజన్ పెట్రోల్ అయిపోయినా పర్లేదు. వామ్మో వా, ఇందక్కడ బోటు కన్నా ఈ బోటు అయితే చాలా బాగుంది. ఓరి నాయన ఈ బోటు సూపర్ ఉంది పిల్లలు. అరే యార్ వా వా వా, వేరే లెవెల్ బోట్. అబ్బాబ్బాబ్బా సూపర్ ఉంది, నాకు నిజంగా అంటే నిజంగా నిజంగా నచ్చింది. సో ఈ బోట్ని చూడండి, నేను అయితే నడపట్టలేదు కానీ బోట్ చూసారా ఎదరికి వెళ్ళిపోతుంది. సో అదే దీని స్పెషల్ ఏంటంటే, సో మనం నడపపోన గాలికి ఈ బోట్ అయితే ఎదరికి వెళ్ళిపోతుంది. సో చెప్పాను కదా, సో పెట్రోల్ లేకుండా వెళ్ళిపోతుంది అని. సో ఇదే దీని స్పెషల్. సో ఈ బోట్ కానీ అమ్మితే మనకు అయితే ఎన్ని డబ్బులు వస్తాయో అని మీకు అయితే మైండ్ పోతుంది. సో చూడండి ఇప్పుడు అయితే మనం ఈ బోట్ని ఏంటంటే సైమన్ బాబాయ్కి అయితే అమ్మేద్దాం. సైమన్ బాబాయ్కి అమ్మేసి సో మనం అయితే బోల్డ్ డబ్బులు అయితే సంపాదించవచ్చు. సో చిన్న చిన్న పిల్లలు మనం అయితే ఒకసారి ఈ బోట్తో స్టంట్ అయితే వేద్దాం. ఓరీ యార్ వామ్ము పిల్లలు, ఒక్కసారి ఈ బోటు చూడండి ఎంత స్పీడ్గా వెళ్తుందో. ఓరి నాయన ఈ బోటు మట్టుకి మిస్ చేయకూడదు. ఒకవేళ కానీ మనం ఈ బోటు ఇక్కడ కానీ ఉంచేసామా, వెనకాల సించాన్ గడ వస్తున్నాడు. అది రోడ్డు మీద కదా తెచ్చేసాను. సో వెనకాల సించాన్ గడ వస్తాడు, ఆ బోటు అప్పుడు ఆ సించాన్ గడ తీసుకెళ్ళిపోతాడు. సో మనం ఇది అమ్మేద్దాం. సో బోటును అయితే లారీ మీద పెట్టేసా. సో మనం అయితే ఇప్పుడు సైమన్ బాబాయ్ షాప్కి అయితే వెళ్ళిపోదాం. సైమన్ బాబాయ్ నువ్వు షాప్ కాడ ఉండవని అనుకుంటున్నాను మరి. సో సైమన్ బాబాయ్ షాప్ కాడికి అయితే వెళ్ళిపోదాం. సో వెళ్ళిపోయి మనం అయితే ఈ బోట్ అయితే అమ్మేద్దాం అమ్మేద్దాం. ఊహుహూ సైమన్ బాబాయ్ నేను వచ్చేస్తున్నా నీకోసం, ఒక కొత్త కాస్ట్లీ బోట్ అయితే తీస్తున్నా. బామ్మో ఇక్కడేంట్రా బాబు ఇన్ని గోతులు ఉన్నాయా, ఇన్ని గోతుల మధ్యలో నేను ఈ బోట్ని నడపాలా. ఓరి నాయన ఈ బోట్ చూడ్డానేమో చాలా అంటే చాలా పెద్దగా ఉంది. అరే 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 రే స్లోగా వెళ్ళండిరా, అరే నాకు కొంచెం దారి ఇవ్వండిరా బాబు. ఈ లారీ కింద కానీ మీరు కానీ పెట్టారా అంతే పీస్ పీస్ అయిపోతారు. అది అది పిల్లలు చూడండి, గాలికి అక్కడ బోటు మీద ఉన్న ఆ క్లాత్ అయితే చూడండి ఎంత బాగా ఎగురుతుందో. అది అది మనం అయితే సైమన్ బాబాయ్ షాప్కి అయితే వచ్చేస్తున్నాం, దగ్గరలోనే ఉన్నాం. అది అమ్మయ్య మనం అయితే ఇక్కడికి అయితే వచ్చేసాం. సో ఫైనల్లీ సో సైమన్ బాబాయ్ షాప్లో ఉన్నాడా లేడో చూద్దాం. అగండి సైమన్ బాబాయ్ ఎక్కడ ఉన్నావు, షాప్లోనే ఉన్నావా? సైమన్ బాబాయ్ ఏడే షాప్లో లేడా, కొంప తీసి షాప్ మూసేశాడా ఏంటి? అరే సైమన్ బాబాయ్, ఓ సైమన్ బాబాయ్ ఇక్కడే ఉన్నావా? ఆ సైమన్ బాబాయ్, సైమన్ బాబాయ్ నీకోసం చూడు ఏం తెచ్చాను. బాబాయ్ నీకోసం ఒక బోట్ అయితే తెచ్చాను. సో ఈ బోట్ నువ్వు తీసుకుని నాకు ఎంతో కొంత మనీ ఇవి. ఏంటి బోట్ తెచ్చావా, చూద్దా నాకు ఒకసారి. అరే పిల్లలు ఇక్కడ చూడండి ఏదో బోటు తెచ్చాడంట. అరే ఆగ్రా నేను ఏదో లెక్కలు వేసుకుంటున్నాను. అది అది ఇది అవుతా అయిపోయింది. ఏది నీ బోట్ అది ఏది చూస్తాను ఒకసారి కట్టి తప్పు కనుగు. ఏది పిల్లలు ఇక్కడ అయితే ఏదో బోట్ తెచ్చాడంట. అబ్బా బోట్ అయితే చాలా బాగుంది. ఓహో
అరు యార్ అబ్బా స్టీరింగ్ కూడా చాలా బాగుంది. అరే యార్ ఇదేదో లగ్జరియస్ బోట్ లాగుంది. ఆహాహా సూపర్ ఉంది బోట్ మటుకి. అరే లిటిల్ సింగం నీకు ఈ బోట్ ఎక్కడ దొరికిందో తెలియదు కానీ చాలా కాస్ట్లీయెస్ట్ బోట్ అయితే ఎవరు తెచ్చావరా బాబు. సూపర్ సూపర్ వెరీ నైస్ లిటిల్ సింగం సూపర్గా తెచ్చావు బోట్ అయితే. అరే యార్ ఫైనల్లీ సూపర్ బోట్ అయితే తెచ్చాడు. అరే లిటిల్ సింగం ఈ బోట్ నాకు ఇచ్చేస్తా అన్నావు కాబట్టి నీకైతే ఈ బోట్కి ఒక $50,000 అయితే ఇస్తాను. ఏంటి $50,000? ఏంటి బాబా ఇది కొంచెం ఎక్కువ రేటు బాబాయ్. రే 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 ఇంకేమి ఎక్కువ రేట్ అయితే రాదు. ఆ ఫోన్లో ఎక్కువ రేట్ అడుగుతున్నావు కాబట్టి ఒక $60,000 అయితే వస్తాయిరా. అదిగో నీకు అయితే ఫోన్పే చేశాను $60,000 వెళ్ళి తీసుకో తీసుకో. థ్యాంక్ యూ బాబాయ్ $60,000. హే పిల్లలు మనకు అది $60,000 అయితే వచ్చినాయి. ఇంకా పండగ ఇప్పుడు అయితే నెక్స్ట్ ఎవరు వస్తారో ఏంటో. A few moments later. మామా నేను అయితే బోట్ అయితే అమ్మేస్తాను $60,000 వచ్చినాయి. ఏంటి $60,000? వామ్మో వెరీ నైస్ రా లిటిల్ సింగం. అరే నోబిత ఇప్పుడు నువ్వు వెళ్ళు, నీకు ఎలాంటి బోట్ ఉంటుందో చూద్ది కానీ వెళ్ళి వెళ్ళు. నీకు ఎలాంటి బోట్ అమ్ముతావో $60,000 అమ్మాడు. సో నువ్వు ఇంకా కాస్ట్లీయెస్ట్ బోట్ అమ్మాలి ఈ వీడియో కానీ విన్నావాలంటే. మరి వెళ్ళి వెళ్ళు. సరే మామా నేనైతే వెళ్తానులే. అరే లిటిల్ సింగం చూడు చూడు, నీకన్నా మంచిది అవుతే అమ్ముతాను నేను అయితే. నీకన్నా మంచి బోట్ అయితే అమ్ముతాను చూడు చూడు. నీకు $60,000 వచ్చింది కదా, నీకన్నా మంచి కాస్ట్లీయెస్ట్ బోట్ అయితే ఒకటి వచ్చింది నాకు సిటీలోకి. సో అది మీకు ఎవరికీ తెలియకుండా నేను మొన్న దాసేసా. ఇప్పుడు అయితే పిల్లలు మీ అందరికీ నేను ఏంటంటే ఆ బోట్ అయితే చూపిస్తా. చూపించి ఏంటంటే మిమ్మల్ని కూడా ఆ బోట్లో తిప్పుతాను సరేనా? మర్చిపోయాను, మీరు అయితే నా దగ్గరకు రాలేరు కదా. సర్లే నేనే ఆ బోట్ అయితే నాకు కూడా వద్దులే సైమన్ బాబాయ్ అమ్మేసి మనం అయితే ఆ డబ్బులు అయితే తీసుకుని వచ్చేద్దాం సరేనా? సో చెల్లో చెల్లో మనం అయితే ఆ బోట్ కాడికి అయితే వెళ్ళిపోద్దాం. సో బోట్ అయితే ఒక ఏరియాలో ఉంది. సో ఆ ఏరియాలో ఉన్న బోట్స్ అన్నీ చాలా అంటే చాలా 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 కాస్ట్లీ బోట్స్ అయ్యి. సో ఇప్పుడు అయితే మనం అయితే ఆ బోట్స్ అయితే అమ్మేద్దాం. ఇప్పుడు అయితే మనం అయితే అక్కడికి వెళ్దాం. అండ్ అలాగే పిల్లలు మీకు కానీ వీడియో కానీ నచ్చితే ప్లీజ్ అందరూ ఒక లైక్ అయితే చేయండి. అరే పిల్లలు ఇక్కడ చూడండి, నేను బోట్ అన్నాను కదా, ఇదే ఆ బోట్ చూడండి చూడండి. మనం అయితే ఇక్కడికి అయితే వచ్చాం. ఒరే చూడండి వామ్మా బోట్ మట్టుకి అంత ఏమీ లేనట్టుంది. అరే యార్ బోట్ పెయింట్లన్నీ వెలిసిపోయింది. అబ్బా ఇక్కడ ఏదో బోట్ ఉంది. అరే యార్ ఇది చిన్న బోటు, మరి ఎలాగా? అరే పిల్లలు ఇక్కడ ఏమీ బోట్స్ లేనట్టున్నాయి. ఇక్కడ ఏ బోట్ ఉంది? అరే యార్ ఇక్కడ కూడా మంచిగా లేదు, అన్నీ పాత పాత బోట్సే చూడండి, మొత్తం పాత అయిపోయినాయి బోట్స్ అన్నీ. అరే ఇప్పుడు ఎలాగా, నేను అయితే ఇంకా కాస్ట్లీయెస్ట్ బోట్ అయితే నెతకాలి. ఇక్కడ ఏదో ఉంది, ఇది కూడా పాతదేనా? చూడండి పిల్లలు మొత్తం ఇవి అయితే ఎలా అయిపోయినాయో, మొత్తం కలర్స్ అన్నీ మారిపోయినాయి. అసలు నాకు అయితే కొత్త బోట్లు ఏమీ దొరకలేదు. ఇప్పుడు ఎలాగా, ఇక్కడ బ్లూ కలర్ ఉంది. అరే పిల్లలు అన్నీ పాత బోట్లే, ఒకటి కూడా కొత్తది అయితే లేదు. అరే యార్ ఇది అయితే షెడ్గా అయితే వెళ్ళిపోయింది బోట్. చా ఇప్పుడు నేను ఏం చేయాలి? అలే మొన్న అయితే నేను పోలీస్ స్టేషన్లో ఒక బోట్ అయితే చూశాను, కానీ చాలా జాగ్రత్తగా అది అయితే తీయాలి, ఎందుకంటే పోలీసులు ఉంటారు. సో పోలీస్ స్టేషన్కి అయితే మనం అయితే ఇప్పుడు వెళ్దాం. సో పోలీస్ స్టేషన్ ఇక్కడే ఉంది. వామ్మ పోలీస్ స్టేషన్కి అయితే వచ్చేసాం పిల్లలు. ఇదిగోండి చూడండి చూడండి, పోలీస్ స్టేషన్లో అక్కడ ఏదో బోట్ అయితే ఉంది. ఆ బోట్ను అయితే ఎవరు పోలీసులు అయితే బయట లేరు. ఆ బోట్ అయితే మనం జాగ్రత్తగా మనం అయితే లారీ మీద అయితే పెట్టేసుకుందాం. సో ఈ పోలీసుల బోట్ కాబట్టి చాలా అంటే చాలా కాస్ట్లీ. ఆ షెడ్ ఎత్తుదాం ఆగండి. అయ్యో షెడ్ ఎత్తుదానికి తాళాలు వేసేసారా? అప్పుడు ఎలాగా, బోట్ అయితే ఆ షెడ్లోనే ఉంటుంది. ఆగండి ఆగండి, ఇక్కడ ఏదో బోట్ ఉన్నట్టుంది. ఇది ఈ బోట్. అచ్చే బాబోయ్ ఈ బోట్ చాలా బాగుంటుంది. అరే యార్ ఈ బోట్లో మనం ఏంటంటే నీటి లోపల కూడా వెళ్ళచ్చు. అరే పిల్లలు చూడండి స్టీరింగ్ ఎలా ఉందో. అరే యార్ వేరే లెవెల్ బోట్ అయితే మనకైతే దొరికింది. ఈ బోట్తో ఇంకా మామూలుగా చేయక్కలేదు, వేరే లెవెల్. ఇంకా మామూలు పండగ మనకైతే ఈ బోట్ ఖచ్చితంగా చాలా ఎక్కువ రేటి ఉంటుంది. ఈ బోట్ మనం లారీ మీద పెట్టేసుకుని సైమన్ బాబాయ్కి అయితే అమ్మేద్దాం. చూడండి చూడండి చాలా కాస్ట్లీయెస్ట్. మనం ఏంటంటే ఈ బోట్ తీసుకుని మనం భూమి లోపల కూడా అదే సముద్రం లోపలికి గోదావరి లోపలికి అయితే వెళ్ళిపోవచ్చు. సో ఇది అయితే మనం ఈ లారీ మీద అయితే పెట్టేద్దాం. సో లారీ మీద పెట్టేసి మనం అయితే సెమెన్ బాబాయ్కి అయితే అమ్మేద్దాం. పోలీసులు ఎవరో చూడట్లేదులే. వామ్మ పోలీసులు వచ్చారకో, నేను ఇక్కడ బుక్ అయిపోతాను. అదిగోండి పిల్లలు నేనైతే లారీ మీద పెట్టేశాను. సో లారీ మీద నుంచి ఇప్పుడైతే స్లోగా తీసుకెళ్ళిపోయాలి. పోలీసులు ఎవరు చూడట్లేదు కదా. అయ్యో బాబాయ్ పోలీసులు అక్కడ ఉన్నారు, కొంప తీసి సీసీ కెమెరాలో చూసి నన్ను పట్టేసుకుంటారా ఏంటి? అడ్లాగంటారా బాబు గమ్మున.
అవుతే నేను వెళ్ళాలి. అసలే అయ్యో బాబాయ్ పోలీస్ కార్ పక్కనే ఉంది. ఓరి నాయను, ఆ పోలీస్ కార్ అయితే అటెళ్ళిందిలే, మనం అయితే అర్జెంట్గా సైమన్ బాబాయ్కి అయితే అమ్మేళ్ళీ కారు, సారీ కార్ అంటున్నాను ఏంటి బోటు. అయ్యో బాబాయ్, ఈ సైమన్ బాబాయ్కి అమ్మేస్తే మనకి ఏ గొడవ ఉండదు, లేకపోతే పోలీసు చేతిలో మనం అయితే ఇరికపోతాం పిల్లలు. అమ్మో రే, ఆగండ్రా ఆగండ్రా ఒక నిమిషం. అరే అమ్మయ్య, మనం అయితే సైమన్ బాబు ఆ బాబాయ్ షాప్కి అయితే వచ్చేసాం. అరే అడ్డు తప్పుకోండి అడ్డు తప్పుకోండి అందరూ. అది అమ్మయ్య అందరూ అయితే అడ్డు తప్పుకున్నారు. మనం అయితే ఈ బోటు అయితే ఇక్కడ పెట్టేద్దాం. అది అది బాబాయ్ బాబాయ్, ఒక్కసారి ఈ బోటు త్వరగా రా, వచ్చి చూసుకో, ఈ బోటు అయితే నీకు అయితే అమ్మేస్తాను. అరే బాబాయ్కి అయితే మన మాటలు అయితే వినబడతలేదు, ఎప్పుడు చూసినా అరే బాబాయ్ చూడు చూడు అదిగో నీకోసం ఒక బోటు అయితే తెచ్చాను, అది తీసుకుని ఎంత కొంత డబ్బులు ఇవి. అరే నువ్వు కూడా తెచ్చావా, సరే సరే ఆగు చూస్తాను. ఏంట్రా ఇవాళ మీరు అందరూ బోట్లో తెస్తున్నారు, ఏంటి ఏంటి? సర్లే నాకెందుకు అవన్నీ, ఒకసారి వెళ్ళి ఆ బోట్ అయితే చూసొస్తాను నాకు. ఆ బోట్ ఎలా ఉంటుందో ఏంటో చూస్తాను నాకు. పిల్లలు మన నొప్పి తగ్గడు ఏదో బోట్ తెచ్చాడు వా. అరే ఈ బోట్ వేసుకుని మనం నీటి లోపలికి కూడా వెళ్ళొచ్చు. వా అమ్మో మంచి బోటే తెచ్చావురావు నువ్వు కూడా, సూపర్ ఉంది. అబ్బబ్బబ్బా చాలా కాస్ట్లీ బోర్డులా ఉంది ఇది, చూడడానికి చాలా కొత్తదిలా ఉంది. అరే నువ్వు అయితే సూపర్ బోర్డు తెచ్చావు, కానీ ఈ బోర్డు ఖరీదు తక్కువగానే ఉంటుంది. నువ్వు ఎంత కొత్త తెచ్చినా లోపలికి వెళ్ళి చూద్దాం, అన్ని కండిషన్లు ఉన్నాయా? బట్టలన్నీ కండిషన్లు ఉన్నాయి. రే బట్టలన్నీ కండిషన్లు ఉన్నాయి. అరే నోబిత ఒకసారి రా, ఈ బోర్డు ఒక $20,000 ఇవ్వగలనురా నేను. ఏంటి $20,000? అయ్యో బాబాయ్ ఏంటి బాబాయ్, అలాగైతే నేను ఓడిపోతాను, నాకు $1,00,000 ఇవి. రే 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 నీకు $20,000 ఇస్తాను, కావాలితే తీసుకుంటే తీసుకో, లేకపోతే లేదు. బాబాయ్ బాబాయ్ అలాగైతే వద్దులే. ఏంటి సర్లే బాబాయ్, నువ్వు ఏదో ఒకటి కొంచెం అమౌంట్ పెంచితే గానీ నాకు సరిపోవు డబ్బులు. రాయ్ ఈ బోటు చూసావు కదా, ఇది చూడడానికి కొత్తగా ఉన్నా, దీని విలువ మట్టుకి ఒక $20,000 ఉంటాయి, కాబట్టి నీకు $20,000 ఇస్తున్నాను తీసుకో. ఇదిగో నీకు అయితే ఫోన్పే చేస్తున్నాను, పండగ చేసుకో. చా నాకు $20,000 ఇచ్చాడు. అయ్యో ఇప్పుడు నేను అయితే ఈ వీడియోలో ఓడిపోయాను, నెక్స్ట్ డోరెమాన్ గడు వస్తాడు, వాడు ఎంత కాస్ట్లీ బోట్ అమ్ముతాడో ఏంటో, డోరెమాన్ గడు అయినా విన్ అవుతాడో లేదో చూద్దాం, ఆగండి పిల్లలు. A few moments later. అరే మావా నాకైతే ఎక్కువ డబ్బులు రాలేదురా నా బోటికి, $20,000 వచ్చినాయి. సర్లేరా నోబిత బాధ పెట్టుకు, మళ్ళీ నేను ఇంకొకటి గేమ్ పెడతానులే, ఆ గేమ్లో విన్ అయితే కానీ ఇప్పుడైతే డోరేమన్ కానీ పంపుతాం. అరే డోరేమన్ నువ్వేరా ఇప్పుడు వెళ్ళు, వెళ్ళి మంచి కాస్ట్లీ బోట్ అమ్ము, లేకపోతే ఆ లిటిల్ సింగం గాడే విన్ అయిపోతాడు, జాగ్రత్తగా అమ్ము. అదిగో నోబిత గాడు అప్పుడే ఓడిపోయాడు, నువ్వేనా కాస్ట్లీ బోట్ అమ్ముతే అమ్ము, లేకపోతే లేదు. మామా మామా నేను చూడు చాలా కాస్ట్లీ బోట్ అయితే అమ్మేస్తాను. అరే సింజాన్ నిన్ను కూడా సిటీలో ఉన్న అన్ని బోట్స్ అన్ని నేనే అమ్మేస్తాను చూడు. అరే సరే మామా నేను అయితే వెళ్ళొస్తాను, అప్పుడు పిల్లలు నేను అయితే ఇప్పుడు అయితే వెళ్తున్నాను, అందరూ నాకైతే ఆల్ ది బెస్ట్ చెప్పండి. సరేనా బాయ్ బాయ్ మామా, నేను అయితే కాస్ట్లీ బోట్ అమ్మేసి వస్తాను నీ దగ్గరికి. చూడండి చూడండి ఈ లిటిల్ సింగం కానీ ఎలాగైనా ఓడించేస్తా, నా తర్వాత సింజాన్ గడు వస్తాడు, సింజాన్ గడికి సిటీలోనే ఏ బోట్స్ లేకుండా చేసేస్తా, ఎందుకంటే మళ్ళీ నాన్నకల్ సింజాన్ గడు ఏదైనా బోట్ ఉందో కాస్ట్లీ బోట్ మళ్ళీ అది అమ్మేసి ఆడే వీడియో విన్ అయిపోతాడు. కాబట్టి మనం అయితే ఈ సిటీలో మొత్తం అన్ని బోర్డ్స్ ఏంటంటే కాస్ట్లీ బోర్డ్స్ అన్నీ పడగొట్టేసి మనమే విన్ అయిపోతాం, సరేనా? సరేనా? సో మనమే ఈసారి కాస్ట్లీ బోర్డ్ అయితే అమ్మేద్దాం పిల్లలు. అరే పిల్లలు మీరందరూ నాకైతే ఆల్ ది బెస్ట్ కామెంట్లో చెప్పండి, సరేనా? అప్పుడు అయితే నేనైతే వెళ్తున్నాను. ఓహోహో లారీ అయితే ఎప్పుడు తోలలేదు, ఫస్ట్ టైం లారీ అయితే తోలుతున్నాను, అమ్మో చాలా భయంగా ఉంది. ఇంత పెద్ద లారీని తోలాలంటే చాలా అంటే చాలా భయం నాకైతే. సో సిటీలో ఒక్క దుక్కన అయితే ఒక మంచి బోట్ అయితే ఉంది, సో ఆ బోట్ అయితే మనం కానీ అమ్మామా మనమే విన్ అయిపోతాం నాకు తెలిసిన మట్టికి. ఎందుకంటే ఆ బోట్ అనేది ఎక్కడుందో చూడండి, ఒకసారి నా పక్కన చూడండి, ఎక్కడికి వచ్చాను నేను. సో ఇదంతా పోర్ట్ ఏరియా. సో ఈ పోర్ట్ ఏరియాలో ఏంటంటే అన్ని బోట్స్ ఏ ఉంటాయి, షిప్స్ బోట్స్ ఇవన్నీ ఉంటాయి చూడండి చూడండి. నేనైతే సముద్రం మధ్యలోకి అయితే వచ్చేసా, సారీ సారీ సముద్రం మధ్యలోకి కాదు సముద్రం ఒడ్డు కడగతే వచ్చేసా చూడండి. ఇవన్నీ కంటైనర్స్ బోట్లే. సో ఈ బోట్లో మట్టుకు ఇప్పుడు కానీ అమ్మామా బోల్డ్ని మనీ అయితే వస్తాయి. సో మనం అయితే సీక్రెట్గా ఒక బోట్ అయితే చూద్దాం. ఇది ఎక్కడ ఎక్కడ ఉందబ్బా, ఇక్కడ బోట్లో అయితే ఏమీ కనపడతలేదు నాకైతే. అరే బోట్ ఒక్క బోట్ కానీ కనపడిందా, ఆ బోట్ అయితే అమ్మేద్దాం. బాబోయ్ ఇక్కడ చూడండి ఒక షిప్ అయితే ఉంది, కానీ మనం అయితే ఆ షిప్ను అయితే మోసుకుని వెళ్ళలేము లారీ మీద. సో కాబట్టి మనం ఏంటంటే ఏమైనా ఇంకా ఏమైనా బోట్స్ ఉన్నాయేమో చూద్దాం, ఆగండి. అరే పిల్లలు ఇక్కడ చూడండి ఏదో బోట్ ఉన్నట్టుంది పక్కన నీటిల్లో, మనం అయితే వెళ్దాం ఆగండి ఆ బోట్ కాడికి. అరే యార్ ఇదేదో కొత్త బోట్ కింద ఉంది.
అయ్యా మనం అయితే వచ్చేసాం, ఇదే పిల్లలు బోటు. అరే బోట్ అయితే చిన్న బోటే, కానీ నాకు తెలిసిన మట్టుకు ఇది కాస్ట్లీ కింద కనబడుతుంది. ఒకసారి చూద్దాం ఆగండి, ఎక్కి నడుపుదాం. అరే పిల్లలు ఈ బోట్ చూడండి ఎలా ఉందో. అరే యార పిల్లలు, ఈ బోట్ అయితే అంతలా నాకు అయితే అనిపించట్లేదు. ఇది చాలా పాతకాలమైన బోట్ కింద ఉంది. ఈ బోట్ స్పీడ్గా కూడా వెళ్ళదు, కాబట్టి ఈ బోట్ను అయితే మనం అయితే ఇంకా ఇక్కడే వదిలేసి వేరే బోట్ తీసుకుంటాం బెస్ట్. సో ఈ బోట్ నమ్మన మనం అయితే విన్నాము తక్కువ డబ్బులు వస్తాయి. సో ఇంకా వేరే బోట్ ఎక్కడుంది? మనం అయితే సముద్రంలోకి దూకేసాం, సముద్రంలో ఇక్కడ ఇంకొక బోట్ ఉంది. అరే పిల్లలు నేను అయితే ఈత కొట్టలేకపోతున్నాను. అమ్మో అమ్మయ్యా, అరే ఇంకొక బోట్ ఎక్కడుందబ్బా? ఇంకొక బోట్ అయితే కావాలి పిల్లలు, మనం అయితే నీటిలో నుంచి వెళ్తున్నాం. ఎందుకో తెలుసా? మనం కానీ అటు వైపు వెళ్ళి కానీ తీసుకున్నామాకో, వాళ్ళైతే ఆఫీసర్స్ మనల్ని పట్టేసుకుంటారు, పట్టుకున్న పోలీసులుగా తప్పు చెప్తారు. ఇక్కడ ఏదో ఇంకొక బోట్ ఉన్నట్టుంది. ఈ బోట్ ఏంటబ్బా, గ్రీన్ కలరా ఇది బ్రౌన్ కలరా? ఇదేదో బోట్ ఉంది, ఒకసారి చూద్దాం. అరే యోర్, ఇదేదో బాగుంది బోటు. అరే పిల్లలు, ఈ బోటు బాగానే ఉంది కానీ ఇదంత కాస్ట్లీ బోట్ కాదని నా అనుమానంగా ఉంది, కాబట్టి ఇది కూడా మనకొద్దు. అబ్బా ఇంకొక బోట్ ఇంకెక్కడుందబ్బా? మనకైతే కాస్ట్లీ బోట్స్ ఏమీ దొరకట్లేదు, అన్నీ చిన్న బోట్స్ తక్కువ రేటు బోట్స్ దొరుకుతున్నాయి. ఇప్పుడు ఏం చేయాలో నాకైతే అర్థం కావట్లేదు. అరే పిల్లలు, మనం అయితే ఈ సముద్రంలో ఇంకా అయితే ఏమైనా బోట్స్ ఉన్నాయేమో లేదా చూడాలి. అరే యార్ ఇంకా ఎక్కడికి వెళ్ళాలి? అబ్బా ఎక్కడికి వెళ్ళాలి అబ్బా? అరే పిల్లలు, ఇక్కడ ఏదో బోట్ ఉన్నట్టుంది. వామ్మో, ఇది ఏదో మంచి బోట్ కింద ఉన్నట్టుంది. అరే పిల్లలు, ఇది సబ్మెరీనా? అరే యార్ మనం పైనుంచి ఎక్కుతున్నాం. అరే పిల్లలు ఇక్కడ చూడండి, బోట్ ఇది ఏదో వెరైటీగా ఉంది. ఇది బోటా లేకపోతే ఏమైనా నీటిలోకి వెళ్ళే మిషన్ అంటారా? ఏమో మనకి ఏదైతే ఏంటి, ఏది ఎక్కువ రేట్ అవుతాయి అది. వామ్మో ఇదేంద్రా, ఇలా వెళ్తుందా? పిల్లలు ఇక్కడ చూడండి, ఇది ఏదో తేడాగా వెళ్తుంది. వామ్మో కానీ చాలా స్పీడ్గా వెళ్తుంది అని స్మూత్గా వెళ్తుంది. నాకు తెలిసిన మంటకి ఇది, అరే యార్ ఇది నీటిలో అవలకులో వెళ్తుంది, లైట్లు ఉన్నాయి దీనికి. అరే పిల్లలు చూడండి, ఈ గాంచి మనం చేపలు ఏమైనా పట్టాలనుకుంటే దీంట్లో నుంచి అయితే వెళ్ళిపోవచ్చు. వామ్మో ఇది గాల్లో కూడా వెళ్తుంది. అంటే నాకు తెలిసిన మట్టుకు ఇది చాలా అంటే చాలా కాస్ట్లీ ఉంటుందేమో. ఒక్కసారి దీన్ని అయితే మనం అయితే లారీ మీద పెట్టేసి మనం సైమన్ బాబాయ్ అయితే అమ్మేద్దాం. ఆగండి అమ్మయ్యా, మనం బోట్ని అయితే లారీ మీద అయితే పెట్టేశాం. సో ఈ బోట్ని ఇప్పుడు సైమన్ బాబాయ్ అయితే అమ్మేస్తే బోల్డ్ డబ్బులు అయితే ఇస్తాడు. దేవుడా ఈ బోట్ ఎక్కువ రేటు వచ్చేలాగా చూడు, కాస్ట్లీ బోట్ అన్నట్టుగా వెళ్తున్నాను పిల్లలు. చూద్దాం ఎంత రేట్ వస్తుందో ఏంటో. సరేనా, సో మనం అయితే వెళ్ళిపోదాం. సో ఫాస్ట్ ఫాస్ట్గా ఓకే పిల్లలు, మనం అయితే వెళ్ళిపోదాం. అరే చింజన్గా నీకన్నా చూడు, ఇప్పుడు ఈ బోట్ చాలా కాస్ట్లీ బోట్ పిల్లలు. నేనైతే ఆగే అనుకుంటున్నాను, సైమన్ బాబాయ్ అయితే ఇప్పుడు మనకు కాస్ట్లీ అయితే ఇస్తాడు. ఇప్పుడు ఈ చింజన్ గడు నాకన్నా కాస్ట్లీ బోట్ కానీ తేలేదో, నేనే విన్ అవుతాను. అప్పుడు మా నాకు అయితే మా ఇంటి గిఫ్ట్ ఇస్తాడు. సో పిల్లలు మనం అయితే ఇప్పుడు అయితే సైమన్ బాబాయ్ షాప్కి అయితే వెళ్ళిపోదాం. సైమన్ బాబాయ్ వస్తున్నా వస్తున్నా, నువ్వు అయితే షాప్ కడే ఉన్నావు కదా. సో షాప్ కాడికి అయితే వెళ్ళిపోదాం. అదిగోండి సైమన్ బాబాయ్ రోడ్ కాడికి అయితే వచ్చేసాం. సో సైమన్ షాప్కి అయితే వెళ్ళిపోదాం. ఆగండి సైమన్ బాబాయ్, నాకైతే బోట్ $1,00,000 అయినా నువ్వు ఇవ్వాలి. ఇది చాలా కాస్ట్లీ బోట్ అయితే నీ షాప్కి అయితే తీసుకొస్తున్నాను. ఇదిగోండి పిల్లలు, సైమన్ బాబాయ్ షాప్ అయితే వచ్చేసింది. సో మనం అయితే సైమన్ బాబాయ్ ఇక్కడే ఉన్నావా? ఓ అదిగోండి అదిగోండి, అక్కడే నుంచుని ఉన్నాడు. సో మనం ఏంటంటే సైమన్ బాబాయ్కి అయితే ఈ బోట్ అయితే ఇచ్చేద్దాం. ఆగండి సైమన్ బాబాయ్, సైమన్ బాబాయ్ నీ కోసం చూడు, నేను అయితే ఒక కొత్త కాస్ట్లీ బోట్ అయితే తెచ్చాను. అరే అరే అరే, ఏంద్రా ఏమైంది మీకు ఇవాళ? మీరందరూ ఏంటి ఇవాళ నాకైతే బోట్లో అయితే అమ్ముతున్నారు? కొంపదీసి ఏనా దొంగలిచ్చిన బోట్సా ఏంటి? నాకు ఏదో డౌట్గానే ఉందే. బాబాయ్ బాబాయ్, దొంగలిచ్చిన బోట్స్ ఏమీ కాదు, ఏంటంటే మంచి మంచి బోట్స్ ఇవన్నీ. సో నువ్వు అయితే ఏంటంటే, సో ఈ బోట్ నువ్వు తీసుకుని నాకు ఎంతో కొంత డబ్బులు ఇవి. రే 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 ఆగు, నేనైతే బోట్ను అయితే చూడాలి. బోట్ను చూసాకే అది మంచిదో చెడ్డదో చూసే నీకైతే డబ్బులు ఇస్తాను. ఒక్కసారి ఆగు, ఇది ఏదో వెరైటీ బోట్ తెచ్చావే నాకు అవుతాయి ఇవాళ. అరే పిల్లలు మన మన దూరమైన కూడా చూడండి, ఏదో వెరైటీ బోట్ అయితే తెచ్చేసాడు మనకి. అరే ఇది ఏదో సబ్మెరీన్లా ఉంది, నీటిలోకి వెళ్ళే బోట్లాగా ఉంది. అరే ఈ బోట్ చాలా బాగుందిరా, ఈ బోట్కి $50,000 అయితే వస్తాయి. సో నువ్వు తీసుకుని నాకు అవుతాయి ఈ బోట్ అయితే ఇచ్చాయి. సో నీకు అయితే $50,000 అయితే ఇస్తాను ఈ బోట్కి. అరే డోరేమాన్ వినపడిందా? అదే నీ బోట్కి $50,000 అయితే ఇస్తాను, సరేనా? ఏంటి $50,000? నేను కూడా ఓడిపోతాను, ప్లీజ్ సెమెన్ బాబాయ్ $1,00,000 ఇవి. రే ఏంట్రా $1,00,000? రే రే బాబు, అయితే నాకు అయితే వద్దురా, తీసుకెళ్ళిపో. అలా అంటే ఏంటి బాబు, సర్లే $50,000 అయినా ఇవి, ఇంకేం చేస్తాం? అయ్యో పిల్లలు మనకైతే ఏమీ రాలేదే. అదిగో అదిగో, నీకు అదే ఫోన్పే చేసేస్తాను, నీ అకౌంట్లో డబ్బులు పడిపోయి వెళ్ళు వెళ్ళు ఇంకా.
సరే సరే వెళ్తానులే. అయ్యో పిల్లలు, ఆ లిటిల్ సింగం కాడకన్నా తక్కువే వచ్చినాయి మనకు డబ్బులు. అరయ్యా ఈ వీడియో మనం ఓడిపోయినట్టే, సింఛాన్ గడ ఎలాంటి బోర్డు తెస్తాడో చూద్దాం ఆగండి. ఇప్పుడు అయితే మనం అయితే మా అమ్మ దగ్గరికి అయితే వెళ్ళిపోతాం. అయ్యో డోరేమాన్, అయ్యో నీకు $50,000 వచ్చినాయా, నువ్వు కూడా ఓడిపోయావు అవుతే. ఎందుకంటే లిటిల్ సింగమే నీకన్నా ఎక్కువగా సంపాదించాడు. రే సింఛాన్, ఇప్పుడు నువ్వే, నువ్వు కూడా లిటిల్ సింగం కన్నా ఎక్కువ సంపాదిస్తేనే నువ్వు విన్ అవుతావు, లేకపోతే లిటిల్ సింగమే విన్ అవుతాడు. తర్వాత నీ ఇష్టం, ఏం చేసుకుంటావు చేసుకో, నాకైతే సంబంధం లేదు. మామా అలా అంటావేంటి, ఇప్పుడు చూడు సింఛాన్ గారు పవర్ ఏంటో చూపిస్తాడు నీకు. అండ్ అలాగే పిల్లలు మీరందరూ ఒక లైక్ చేసుకోండి. ఆ లిటిల్ సింగం గారు $60,000 కి బోట్ అయితే అమ్మాడు. ఇప్పుడు నేను చూడండి ఎన్ని డాలర్స్ కి అమ్ముతాను. ఆ డాలర్స్ చూసి మీ అందరికి మైండ్ తెప్పతుంది, మైండ్ బ్లాక్ అయ్యి ఇంకా అది అది పిల్లలు లారీ వేసుకుని వెళ్తున్నాను. అబ్బా ఈ లారీ ఎర్ర బాబు ఎంత పొడుగ్గా ఉంది, నేను చూసానేమో ఎంత పొడ్డని. సరే సర్లే, మీకైతే ఒక బోట్ అయితే చూపిస్తాను. ఆ బోట్ మట్టికి వేరే లెవెల్లో ఉంటుంది. సో దాపగా దడుచుకుంటారు ఆ బోట్ చూసి, ఏ సూపర్ అంటారు మీరందరూ. అది అది మనం అయితే వెళ్ళిపోదాం. సో బోట్ అయితే ఒక ఏరియాలో ఉన్నట్టు ఇన్ఫర్మేషన్ అవుతుంది నాకు తెలుసు, అది ఎవ్వరికీ చెప్పలేదు. సో అక్కడికి అయితే వెళ్దాం. సో అక్కడికి వెళ్ళి మనం ఏంటంటే ఆ బోట్ అయితే ఇచ్చి అమ్మేద్దాం. అది అది మనం అయితే ఇక్కడికి అయితే పక్కన ఆ సముద్రం ఉన్న ఏరియాకి అయితే వచ్చాం. సో ఇక్కడే ఎక్కడ ఒక బోట్ చూసాను మొన్న, అది అది చూద్దాం ఆగండి. ఇక్కడే ఎక్కడ బోట్ చూసాను, ఎక్కడబ్బా ఇలా ఇక్కడే బోట్ చూసాను ఒకసారి. లారీ అయితే ఇక్కడ ప్యాక్ చేసుకుని మనం అయితే ఈ ఇక్కడ ఇదిగో బోట్ చూడండి, అక్కడ అయితే ఏదో బోట్ ఉంది. కానీ నేను అయితే చాలా పెద్ద పెద్ద బోట్ అయితే చూశాను, కానీ ఇక్కడ అయితే ఆ బోట్ అయితే లేదు. కంపెనీసి ఎవడైనా ఎత్తేసాడా ఏంటి? అరే యార్ పిల్లలు, మనకు కనబడుతున్న బోట్ అయితే ఇక్కడ అయితే లేదు, ఎవడో తీసేసి ఉంటాడు. అబ్బా అక్కడ ఏదో చిన్న బోట్ అయితే ఉంది, మనకైతే ఆ బోట్ అయితే వద్దు. ఆ బోట్ మళ్ళీ అమ్మినా మనకైతే చాలా అంటే చాలా తక్కువ డాలర్స్ అయితే వస్తాయి. ఇప్పుడు ఎలాగా ఇంకేమైనా బోట్స్ ఉన్నాయేమని చూద్దాం. ఈ చివరంతా వెళ్దాం. ఇక్కడే ఎక్కడ ఎదురు ఏదో బోట్ ఉన్నట్టుంది పిల్లలు, చూడండి చూడండి. వామ్మ అక్కడ రేసింగ్ జరుగుతున్నట్టుంది, చూడండి చూడండి, రేసింగ్ రేసింగ్. ఓ నాయన బోట్ అయితే అదేదో ఉంది. సో బోట్ ఎక్కుదాం. రే పిల్లలు, ఇదేదో బోట్, అబ్బా బోట్ ఏదో బాగున్నట్టుంది. ఈ బోట్ అమ్మేద్దామా, ఏం చేద్దాం, ఒకసారి ఎక్కుదాం ఈ బోట్ ఎలా ఉందో చూద్దాం. రే యార్, ఈ బోట్ అయితే బాగుంది, కానీ ఇది అయితే ప్లాస్టిక్ బోట్, ఇదేమీ అంత ప్రైస్ అయితే ఉండదు. మనకు అది ఈ బోట్ కూడా వద్దు. అరే యార్, ప్లాస్టిక్ బోట్లు అమ్మితే మనకు అయితే డబ్బులే ఎక్కువ రావు. ఇప్పుడు ఎలాగా, ఇప్పుడు ఎలాగా, చా నాకైతే అర్థం కావట్లేదు ఇప్పుడు ఏం చేయాలి. అరే పిల్లలు, మనకు ఒక మంచి బోట్ కూడా దొరకట్లేదు సింఛాన్ గారికి. అయ్యో అరే రే, ఇక్కడ ఏదో బోట్ ఉంది. ఈ బోట్ ఏమైనా బాగుంటుందా, ఒకసారి చూద్దాం ఆగండి. వామ్మో ఇక్కడ ఏదో బోట్ ఉన్నట్టుంది, సూపర్గా ఉన్నట్టుంది బోట్. వామ్మో పిల్లలు ఇక్కడ చూడండి, అబ్బాబా నాకు అయితే మంచి బోట్ దొరికినట్టుంది. హే బల్లే బల్లే షబా షబా. అరే యార్, కానీ ఈ బోట్ ఒక్కసారి నడిపి చూద్దాం ఎలా ఉందో, దాని తర్వాత ఇది అమ్మాలా లేదని డిసైడ్ చేసుకుందాం. సో చెల్లు అమ్మో, ఈ బోట్ అయితే చాలా బాగుంది, కానీ నాకెందుకో ఈ బోట్ మంచిదా కాదని డౌట్ వస్తుంది. అరే చూద్దాం ఒకసారి, రౌండ్లో అయితే వేద్దాం ఈ బోట్తో. ఆ బోట్ అయితే చూడడానికి అయితే లుకింగ్ అన్ని లగ్జరియస్గా ఉంది. సో ఒక చిన్న రౌండ్ అయితే వేసేద్దాం ఆగండి బోట్తో. చిలో చిలో పిల్లలు, రెండు స్టంట్లు వేసుకుని వస్తాను ఆగండి. అది అది అబ్బా బోట్ ఎక్కాం, డడ్డ స్టార్ట్ చేసిన బోటు. వారుడయ్యా, ఏ స్పీడ్ వెళ్తుందిరా, స్కిడ్ వేస్తుందిరా బోట్, అబ్బాబ్బా సూపరు, అసలు మామూలుగా లేదు. కానీ ఏంటిది బ్రేక్ అవ్వలేదు, అరే బ్రేక్ అవ్వలేదు, అచ్చి బాబాయ్ దీనికి బ్రేకులు సరిగ్గా పడతలేదు. వామ్మ దూకాను, అబ్బా అబ్బా అమ్మా, అయ్యో బాబా చూడండి పక్కన ఎలా దేకేస్తుందో బోట్, బ్రేకే పడతలేదు. మనకి ఈ బోట్ వద్దు, ఈ బోట్ అమ్మ మనకు అయితే తక్కువ డబ్బులు వస్తాయి. సో మనం అయితే వేరే బోట్గా అయితే వెళ్ళిపోతాం పిల్లలు. ఇక్కడ చాలా చిత్త చిత్త చిన్న చిన్న బోట్లు అయితే ఉన్నాయి, మంచి బోట్ దొరికితే ఎంత బాగుంటుందో. అరే యారు ఒక్క బోట్, ఇంకా ఎక్కడ ఉన్నాయో ఏంటో చూద్దాం. ఏ ఇక్కడ సైకిల్ రేస్ జరుగుతుంది పక్కన, సైకిల్ రేస్ కాదులే మనుషులలో సైకిల్స్ అనుకున్నాను నేను పైన మనం. అరే పిల్లలు, ఇక్కడ నుంచి మనకైతే ఒక్క బోట్ కూడా దొరకదా. అరే యార్ ఇప్పుడు ఎలాగా, ఏం చేయాలో నాకైతే అర్థం కావట్లే. ఇక్కడ ఏదో బోట్ ఉన్నట్టుంది, ఒకసారి ఆగండి. వామ్మ ఇక్కడ ఏదో బోట్ ఉన్నట్టుంది. అరే అరే, ఆ దూరం నుంచి కనబడట్లేదు మనకి. అదిగోండి చూడండి చూడండి, అక్కడ ఏదో బోట్ ఉన్నట్టుంది. దీని అయితే లారీ అయితే ఇక్కడ అయితే పార్క్ చేద్దాం, ఒక నిమిషం ఆగండి. అది లారీ అయితే ఇక్కడ పార్క్ చేసి బోట్ లోపలికి అయితే వెళ్దాం ఆగండి. అరే పిల్లలు, అక్కడ ఎక్కడో బోట్ ఉన్నట్టుంది, ఇక్కడ ఇక్కడ చిన్న బోట్ ఉంది కదా, సో ఆ బోట్ తీసుకెళ్ళి ఆ పెద్ద బోట్ దగ్గరికి అయితే వెళ్దాం. అప్పుడు అయితే మనకు ఆ పెద్ద బోట్ కానీ బాగుంటే ఆ పెద్ద బోట్ను అయితే అమ్మేద్దాం. చూడండి చూడండి, ఇక్కడ ఏదో బోట్, అబ్బా బోట్ బాగలేదు ఇది. ఇది
రీ పిల్లలు ఇక్కడ చూడండి, ఆ సూపర్ లగ్జరీ బోట్ అయితే మనకు దొరికిస్తుంది. సూపర్ సూపర్ బోట్, వామ్మ చూడండి ఎంత లగ్జరీగా మెట్లు కూడా ఉన్నాయి బోట్కి. అరే యార్, ఆ వేరే లెవెల్ బోట్ అయితే దొరికింది. సో ఈ బోట్ను అయితే లారీ మీద పెట్టుకుని సైమన్ బాబాయ్కి అయితే అమ్మేద్దాం. అమ్మయ్యా ఫైనల్లీ మనకు అయితే మంచి బోట్ అయితే దొరికింది. సో ఇది అయితే లారీ మీద పెట్టేసుకుని, సో లారీని సైమన్ బాబాయ్ షాప్కి అమ్మేస్తే సో బోళ్ళు డబ్బులు వస్తాయి. అప్పుడు మామ అయితే పెద్ద గిఫ్ట్ అయితే ఇస్తాడు. నాకు తెలిసిన మటుకి బోట్కి చాలా పెద్ద అమౌంట్ వచ్చేలాగుంది. అదిగోండి సైమన్ బాబాయ్ షాప్కి అయితే వచ్చేసి మనం అప్పుడే. సో మనం అయితే బోట్ అమ్మేద్దాం. సైమన్ బాబాయ్, సైమన్ బాబాయ్ ఇక్కడే ఉన్నాడా? బాబాయ్ బాబాయ్, ఇదిగో నీకోసం నేను ఏం తెచ్చినా చూడు, నీకోసం నేను ఒక కొత్త బోట్ అయితే తెచ్చాను. నువ్వు కూడా తెచ్చేసావా? ఇంకా నువ్వు కూడా రాలేదండి అనుకుంటున్నాను. నువ్వు కూడా ఏం బోట్ తెచ్చావు? ఇదో ఇందాకడే రెండు బోట్ ఎవడో తెచ్చాడే, లిటిల్ సింగం కూడా తెచ్చాడు. ఒకసారి ఆకు, వెళ్ళి చూసేస్తాను నీ బోట్ ఎలా ఉందో ఏంటో. అబ్బాబ్బా, ఈ బోట్ ఇందాక కొన్నాను, మళ్ళీ కొందామా వద్దా? ఈ బోట్ ఇందాక లిటిల్ సింగం కూడా రెండు బోట్ తెచ్చాడు రా సింఛాన్. ఈ బోట్ మట్టుకి చాలా అంటే చాలా లగ్జరీ బోట్ ఇది. అరే సింఛాన్, ఈ బోట్ చాలా బాగుందిరా, ఇందాక సేమ్ బోటే లిటిల్ సింగం గారు కూడా తెచ్చాడు. కాబట్టి నీకు అయితే ఒక $60,000 అవుతాయి. ఇందాక లిటిల్ సింగం గారు కూడా ఈ బోట్తోనే వచ్చాడు. సేమ్ ఆడు కూడా $60,000 ఇచ్చాను. అదిగో ఫోన్ పే చేశాను, నువ్వు ఇంక వెళ్ళు. $60,000 అయితే నాకు లిటిల్ సింగం గారికి సేమ్ వచ్చినాయా? అయితే మామ దగ్గరికి వెళ్ళి ఎవడో వింటర్ కనుక్కుందాం. ఆగండి పిల్లలు, ఆగండి, వెళ్తున్నాను నేనైతే ఇప్పుడు. రే ఏంట్రా సింఛాన్, సేమ్ లిటిల్ సింగం గడు బోటే అమ్మావు. అయితే మీరిద్దరు మీ ఇద్దరికి టై అయ్యింది, మీ ఇద్దరికి డ్రా అయ్యింది. ఇప్పుడు ఎవరు విన్నారో నాకు తెలీదు. ఓకే పిల్లలు, మిమ్మల్ని అడుగుతాను, ఇప్పుడు లిటిల్ సింగం గడు విన్నారా లేకపోతే సింఛాన్ గడు విన్నారా? ఇద్దరికి $60,000 అయితే వచ్చినాయి. సో ఇప్పుడు విన్నర్ ఎవరో మీరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ అలాగే ఎవరు బోట్ నచ్చిందో కూడా మీకు అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు విన్నర్ ఎవరో తెలుసుకోవాలని నాకు కోరుకుంది. కాబట్టి లిటిల్ సింగమా సింఛానా కామెంట్ చేయండి, ఓకేనా? అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.